కేసీఆర్ రేవంత్ వర్సెస్ రేవంత్ రెడ్డి. రేవంత్ ఏంటి రేవంత్ మొత్తానికి వాళ్ళు అట్ట చేసి పోయి విద్యుత్ సౌధ టచ్ చేశాడు, మొత్తానికి ఒక హంగామా, మొత్తానికి ఆ ఫైట్ నడిచింది. ఏంటి ఎలా చూడొచ్చు? చాలా 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 రోజుల తర్వాత రేవంత్ రెడ్డిని ధర్నాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలౌ చేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో ఒక రెండు మూడు సందర్భాలలో ఆయన నేను ఎర్రవెలికి వెళ్ళి రచ్చబండ పెడతా అన్నప్పుడు అబ్జర్వ్ చేశారు. అంతకుముందు కూడా ప్రజా సమస్యలపైన మేము రోడ్ల మీదకి వెళ్ళి ధర్నాలు చేస్తాం, రాస్త రోకాలు చేస్తాం, ముట్టడిస్తాం అంటే కూడా ఆయనను బయటికి వెళ్లకుండా అబ్జర్వ్ చేశారు. అదే రమణ, కానీ ఇవాళ ఎందుకు అక్కడే డౌట్ వస్తుంది. ఎందుకు ఇప్పటి వరకు ఇంట్లో నుంచి బయటికి రాని రేవంత్ని ఇప్పుడు ఎందుకు రానిచ్చారు? అంటే ఇవాళ కూడా ఆపేయచ్చు కదా, మరి ఎందుకు రానిచ్చారు? రానియటం వెనక ఉన్నటువంటి రాజకీయ వ్యూహం ఏంటి? మరి అంటే ఇప్పుడు నిన్నటి వరకు రేవంత్ను రానియకుండా సంజయ్ని తిప్పారు, సంజయ్ని ఆపేసి ఇప్పుడు మళ్ళీ రేవంత్ను తిప్పుతున్నారు. కేసీఆర్ గారు ఏ చదరంగాన్ని ఇప్పుడు ఏ గుర్రాన్ని కదుపుతున్నాడా, సైనికుడిని కదుపుతున్నాడా, మంత్రిని కదుపుతున్నాడా, లేదా రాజే కదులుతున్నాడా, ఏం కదులుతున్నారు? ఎస్, ఇక్కడ గుర్రము, ఒంటె, సైనికుడు, అదేవిధంగా ఎలిఫెంట్ ఏనుగు కూడా చదరంగంలో సైనికుడు. ఇవాళ ఇవాళ చదివినటువంటి ఇవాళ ఇవాళ కదిపినటువంటి పావు ఒక రకంగా గుర్రం లాంటిది అనుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ వాళ్ళని అలో చేయకపోతే మళ్ళీ బీజేపీ వాళ్ళు చేసే యాక్టివిటీసే హైలైట్ అవుతాయి. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా సరే వాళ్ళు ముందే తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం అన్ని జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాలలో కేంద్ర ప్రభుత్వ విధానానికి వరిధాన్యం కొనుగోలు చేయకపోవడానికి నిరసనగా వరిధాన్యం కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అన్ని జిల్లా కేంద్రాలలో అన్ని జిల్లాలకు చెందినటువంటి మంత్రులు ధర్నాలు, రాస్తా రోకాలు, నిరసనలు నిర్వహించారు. సేమ్ టైం అదే టైంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ రాష్ట్రం కేంద్రంలో పెరిగినటువంటి ఛార్జీలు, అంటే పెట్రోల్ డీజిల్ ఛార్జీలు, గ్యాస్ ధరలకు నిరసనగా, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలకు నిరసనగా, ఈ నాలుగు కలిపి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఒక నిరసన కార్యక్రమం తీసుకుంది. దానికి రేవంత్ రెడ్డిని ఇంటి దగ్గర నుంచి మన నెక్లెస్ రోడ్ వరకు, అక్కడ నెక్లెస్ రోడ్ సర్కిల్లో ఉన్నటువంటి ఇందిరాగాంధీ విగ్రహం దగ్గరికి అలో చేశారు. మళ్ళీ అక్కడి నుంచి విద్యుత్ సౌధ వరకు కూడా అలో చేశారు. అక్కడ కరితాబా చౌరస్తాలో పక్కనే ఉన్నటువంటి విద్యుత్ సౌధ వరకు కూడా అలో చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసే యాక్టివిటీ ఇవాళ మీడియాలో ప్రధానమైంది, రేపు కూడా మీడియాలో వస్తుంది. అంటే దీనివల్ల ఏమవుతుంది, ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ ధర్నా చేశారు, అక్కడ కాంగ్రెస్ వాళ్ళు ధర్నా చేశారు, ఈ రెండు పార్టీలకు సంబంధించిన యాక్టివిటీస్ సహజంగానే కవర్ అవుతాయి. కొంత కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఈ యాక్టివిటీ వల్ల, ఈ ధర్నా, రాస్తారోక, నిరసన కార్యక్రమాల వల్ల మళ్ళీ అందరూ బయటకు వచ్చారు. సరే టీవీలలో కనబడ్డారు, పత్రికల్లో రేపు వస్తారు, సోషల్ మీడియాలో కనబడ్డారు. దానివల్ల ఏమవుతుంది అంటే టీఆర్ఎస్, కాంగ్రెసే ఈ రాష్ట్రంలో నెమ్మది నెమ్మదిగా పుంజుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఒక ఫీలింగ్ ఇవ్వడం వల్ల బీజేపీని తగ్గించాలనేటువంటి ఒక ప్రయత్నం. ఎందుకంటే బీజేపీ ఆల్రెడీ కేసీఆర్ పైన అష్టదిగ్బంధన కార్యక్రమాలు మొదలుపెట్టింది. ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా ఆయనపై ఒత్తిడి తీసుకొచ్చి ఏదో రకంగా కేసీఆర్ను గద్దె దింపాలనేటువంటి ఒక ప్రయత్నంలో బీజేపీ ఉంది. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా మనకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పగానే చెప్పాడు. నిజమే కేసీఆర్ను బెదిరించారు కేంద్ర ప్రభుత్వం, ఈడీతో, ఐటీతో, సిబిఐతో అన్ని రకాలుగా బెదిరించిందని కూడా చెప్పాడు ఆయన. కాబట్టి ఇక బీజేపీ నుంచి ఏ విధంగానైనా తప్పించుకొని బయటపడాలి అంటే కాంగ్రెస్ను అనివార్యంగా కొంత వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వాళ్ళు చేసే యాక్టివిటీస్కు వదలక తప్పదు. లేకపోతే కాంగ్రెస్ను కనుక వీళ్ళు మూసేశారనుకోండి, అంటే కాంగ్రెస్ను కనుక నాయకులను యాక్టివిటీస్ చేయకుండా చేస్తే ఆటోమేటిక్గా టీఆర్ఎస్ తర్వాత ప్రజలకు బీజేపీ కనబడుతుంది. సో రేపు వచ్చే ఎన్నికలలో ప్రజలు టీఆర్ఎస్కు స్ట్రాంగ్ బీజేపీ కొట్లాడుతుంది అని బీజేపీని ఆప్ట్ చేసుకుంటే నష్టం టీఆర్ఎస్ జరుగుతుంది, కేసీఆర్ జరుగుతుంది. చెప్పండి రమణ, నాకు అసలు అర్థం కావట్లేదు. అధికారంలో ఎవరున్నారు? అధికారంలో ప్రతిపక్షంలో ఎవరున్నారు? ఎవరు ఇప్పుడు అసలు మన పని ఏంది, మన బాధ్యత ఏంది, ప్రజల పని ఏంది, ప్రజల బాధ్యత ఏంది, ఏంది అసలు ఈ కన్ఫ్యూజన్ ఏంటి? రోజు ఇప్పుడు టీఆర్ఎస్ ధర్నా చేసి అధికారంలో ఉన్నవాళ్ళు, అపోజిషన్ పార్టీలు ధర్నాలు చేసి ఎవరు ఎవరి మీద ధర్నా చేస్తున్నారు? అసలు ఎవరు ఎవరిని చేస్తున్నారు? బీజేపీ వాళ్ళు ధర్నా చేస్తారు, కాంగ్రెస్ వాళ్ళు ధర్నా చేస్తారు, టీఆర్ఎస్ వాళ్ళు ధర్నా చేస్తారు. అధికారంలో ఉన్నవాళ్ళు ఎవరు? అసలు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఎవరు? ఎవరు ఎవరి మీద ధర్నా చేస్తున్నారు? ఎవరు ఎవరి కోసం ఇచ్చేస్తున్నారు? అంతా ఒక అదేమంటాము అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ పాత్ర, ప్రతిపక్ష పాత్ర రెండు టీఆర్ఎస్ఏ పోషిస్తుంది. ఇక కాస్త మిగిలింది ఏమైనా ఉంటే దాన్ని కాంగ్రెస్ వైపు వెళ్ళే విధంగా ఇవాల్టి ప్రయత్నంతో మనకు కొంత కనబడుతుంది. నిన్న వరకు అది కూడా లేదు. అసలు కాంగ్రెస్ను ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో లేవనియొద్దు, అంటే మళ్ళీ దానికి పునర్వైభవాన్ని రావనియొద్దు, కనీసం దాన్ని బతకనియొద్దు అని కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు అనుకున్నారు. కానీ ఇప్పుడేమనుకుంటున్నారు, అబ్బాబో లేదు కాంగ్రెస్ పార్టీ లాంటివి కనుక లేకపోయిందంటే బీజేపీ రేపు ఆకుపోయి చేస్తే, లేకపోతే బీజేపీ అక్కడ కేంద్రంలో ఇక్కడ రాష్ట్రంలో వాళ్ళే కనుక వస్తే ఇంకా మా పని అయిపోద్ది అన్నటువంటి ఒక భావనలోకి టీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. సరే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా రాదా వేరే విషయం. ఒకవేళ అధికారంలోకి వచ్చినా కాంగ్రెస్తో రాజీ కుదుర్చుకోవడం కానీ, కాంగ్రెస్తో స్నేహాన్ని కుదుర్చుకోవడం ఈజీ బీజేపీతో కంటే. ఇప్పుడు బీజేపీకి టీఆర్ఎస్కు మోదీకి, అంటే ఇక్కడ ఎట్లా ఉందంటే బోత్ సైడ్ లవ్, బోత్ సైడ్ కాదు, అదేమంటాము ఒక
ఒక భర్త ఇద్దరు భార్య లేదు సినిమా ఉన్నట్లుంది. ఆయనకిద్దరు ఆయనకిద్దరు లాగా ఇప్పుడు అవసరమైతే వాళ్ళిద్దరిలో ఒకరిని పైకి లేపుతున్నట్లున్నారు అటు ఇటు ఇటు అటు. ఎస్ 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 అట్లాగే ఉన్నది. చిన్న ఆవిడ ఎవరు పెద్ద ఆవిడ ఎవరు. ఇప్పుడు వాళ్ళ విశ్లేషణలు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే బీజేపీ ఎన్నటికీ లేవదు టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో, కాబట్టి ఎంత వాళ్ళను ఎంకరేజ్ చేసినా మహా అయితే ఒక 10-15 సీట్లు 20 సీట్లు వస్తాయని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏం జరిగింది, కేంద్రంతో మోదీతో అమిత్ షాతో ఏర్పడేటువంటి వైరము విభేదము కేసీఆర్ కు టీఆర్ఎస్ చుట్టూ మెడకు చుట్టుకునేటువంటి ప్రమాదం ఏర్పడ్డది. సో ఇప్పుడు ఆయన మళ్ళీ ఏం చేశాడు, స్ట్రాటజీ మార్చి కాంగ్రెస్ ను కొంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. సరే మనం ఫస్ట్ రోజు ఒక మాట అన్నాం, పులి ఎక్కటం చాలా తేలిక, ఎక్కిన తర్వాత దాని మీద నుంచి ఎప్పుడు దిగితే అది ఆ సవారీ చేసినప్పుడు ఎప్పుడు తిరిగిద్దో తెలియదు. భారతీయ జనతా పార్టీ కూడా అంతేను, కమలం పువ్వులాగా కనిపించిన ఆ పువ్వు మీద కూర్చోటే చూడటానికి బాగానే ఉండింది. పువ్వు దగ్గర పోయి కూర్చున్నప్పుడు కానీ కూర్చున్న తర్వాత తెలిసింది ఫైరు అమ్మంట అని మనం ఫస్ట్ రోజు అనుకున్నాం. ఇప్పుడు ఇప్పుడు అర్థమైంది కేసీఆర్ గారికి, కూర్చోవడం వరకు బాగానే ఉంది, కూర్చున్న తర్వాత ఇప్పుడు అసలు ఎట్ట దిగాలి అర్థం కావట్లా, ఎట్ల దిగాలి అర్థం కాదు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇంకొక పురుంది పక్కన తీసుకొచ్చి ఎట్లనగా దీని మీద ఎగిరి దాని మీద దూకే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. సరే ఆయనకి రాజకీయ చిత్తప్రజ్ఞత, రాజకీయాల మీద ఉన్నటువంటి అవగాహన, వారికి ఉన్న వ్యూహము, ఆ ఆలోచన, ఆ చదరంగం అంతా ఆయన తెలిసినట్టుగా మిగిలిన తెలియదు. బట్ ఆయన ఎలా వెళ్ళాలనేటువంటిది ఆయనకు ఒక వ్యూహం ఉంటుంది కాబట్టి ఆ వ్యూహం ప్రకారం వెళ్తారేమో. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఏమైనా అధికారంలో ఉన్నట్టుగా వాళ్ళు ఇప్పుడు కొట్టుకుంటారు. ప్రతిపక్షం ఉంది, వాళ్ళు అధికార పక్షం నుండి కొట్టుకున్నట్టే వీళ్ళని టీఆర్ఎస్ అధికార పార్టీగా ఉండి వాళ్ళు ధర్నాలు చేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఏమన్నా అదే ప్రతిపక్షంలో ఉండి వాళ్ళు కొట్టుకుని ఉంటారు, వాళ్ళే ఎట్లా పవర్ రాకుండా చేసుకొని కొట్టుకుని ఉంటారు. ఏంది వీళ్ళంతా చాలా చిత్రం విచిత్రంగా ఉంటాయి ఈ రాజకీయాలు. సరే రమణ, రైట్, థ్యాంక్ యూ.